నమస్తే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారంటూ ఒక ప్రకటన చేశారు కేటీఆర్ ఇలాంటి సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చాలా అంటే హై ఫోకస్ పెట్టారు కేసీఆర్ అనే చెప్పాలి దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలైంది పదిహేడు స్థానాలకు సంబంధించి సమర్థవంతమైనటువంటి నాయకులను బరిలోకి దింపాలి అనేది చాలా కీలకంగా పెట్టుకున్నారు దీనిలో భాగంగా ఇప్పటికే కొంతమందితో ఆయన నేరుగా మాట్లాడారు ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీలో కొంత అసంతృప్తి ఉంది ముఖ్యంగా అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి గత ఎన్నికల్లో వాటమితో అది మరింత ఎక్కువైంది ఇలాంటి సందర్భంలో కొంతమంది కొన్ని అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు వాటిని కూడా మార్చుకుంటూ ముందుకు వెళ్దాం మనకు ఉన్నది తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చాలా కీలకంగా మనం అడుగులు వేయాలి గతంలో తొమ్మిది స్థానాలను గెలుచుకున్నాం ఈసారి ఖచ్చితంగా దానికంటే ఇంకా మెరుగ్గా మనం స్థానాలు గెలుచుకోవాలి అనేది కేసీఆర్ ముందున్నటువంటి ఒక టాస్క్ ఇలాంటి సందర్భంలో కేసీఆర్ ముందుకు వెళ్ళటం అలాగే పార్టీని నడిపించడం ఎంతవరకు ఫలిస్తుంది అనేది కీలకంగా మారినటువంటి అంశం ఇటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఫిబ్రవరి పదిహేడవ తేదీన ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తారు నాయకులతో మాట్లాడతారు అని అనుకున్నారంతా కానీ ఆయన ఒక ప్రకటన ఇచ్చారు ముఖ్యంగా పార్టీ కార్యవర్గానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో శుక్రవారం దానికి సంబంధించి రిపబ్లిక్ డే సందర్భంగా కలుసుకున్నట్టు అవుతుంది అలాగే ఒక పార్లమెంటరీ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులకు అలాగే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకు సమాచారం అందింది దానికి సంబంధించి ఇప్పుడు ఆ ఎన్నికలు జరిగాయి ఫలితాల అనంతరం మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి ఇప్పటికే పార్టీని కొంతమంది వీడుతున్నారని అలాగే తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవటం వీటన్నిటి నేపథ్యంలో ఈ సమావేశం చాలా కీలకంగా మారబోతుంది ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతుంది మొత్తానికి కేసీఆర్ ఎటువంటి వ్యూహంతో వెళ్తారు చాలా కీలకంగా మారినటువంటి అంశంగా చూడాలి అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఎవరు కూడా పోటీ చేయడానికి ముందుకు రావట్లా ఇప్పటివరకు ఉన్నటువంటి మనకు అందినటువంటి ఇన్పుట్స్ ప్రకారం చూస్తే ముగ్గురే ముగ్గురు నామా నాగేశ్వరరావు అలాగే రంజిత్ రెడ్డి వినోద్ కుమార్ ఈ ముగ్గురు మాత్రమే ఇంట్రెస్టింగ్గా ఉన్నారు నామానాగేశ్వరరావు కూడా ఆయన ఆసక్తి లేకపోతే ఆయన్ని ఒప్పించినట్టు కూడా తెలుస్తుంది ఇటువంటి నేపథ్యంలో కొంతమంది తమ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు దానికి యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మేము పార్టీ నుంచి బయటకు వస్తామని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది ఇలాంటి సందర్భంలో గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యవహారంలో కూడా కేటీఆర్ వెళ్ళారు ఒక దూతగా ఆయనతో మాట్లాడటానికి ముఖ్యంగా గుత్తా సుఖేందర్ రెడ్డి వారు కుమారుడు అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆయన ఎప్పటి నుంచో అడుగుతున్నారు మొన్నపై వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇవ్వాలి కానీ ఇవ్వలేదు ఇలాంటి సందర్భంలో అసంతృప్తి నేతలంతా బయటకు వస్తారు లేదంటే సైలెంట్గా ఉంటారు పార్టీ కార్యకలాపాలకు కానీ కార్యక్రమాలకు కానీ దూరంగా ఉంటారు ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ సమావేశం అనేది చాలా కీలకంగా మారింది ఇంకొక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏంటంటే ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఈ స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలి ఇదే మొట్టమొదటిసారి అని చెప్పాలి చాలా కీలకంగా చూడాలి అంటే ఆయన ఫలితాల అనంతరం రాజీనామాను అతను సహాయకుడి ద్వారా పంపించినటువంటి కేసీఆర్ నేరుగా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని రోజుల తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు ఆయన ప్రమాదవశాత్తు బాత్రూంలో పడిపోవడం తుంటి ఎముక ఆపరేషన్ చేయటం అనంతరం నందినగర్లో నివాసానికి రావటం అక్కడి నుంచి కోలుకున్న తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళటం ఇట్లాంటి సందర్భంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఏంటి ఇంకా రెస్ట్లోనే ఉన్నారు ఫిబ్రవరి పదిహేను తర్వాత బయటకు వస్తారు మాట్లాడతారు అన్నారు కానీ ఇంత వేగంగా ఎందుకు వస్తున్నారు అనేది ఒక పక్కన చూస్తుంటే జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా వేగంగా ఉన్నాయి సమీకరణాలు చాలా స్పీడ్గా పుంజుకుంటున్నాయి ఇటువంటి తరుణంలో కేసీఆర్ సమావేశం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశంగా చూడాలి